డాక్టర్ గారు మా కొడుకు లవర్ పెట్టి ఈ ప్రాంతంలో సంజీవిని క్లినిక్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏజెన్సీలో వైద్యం అనేది గిరిజనులకు పడుతున్న బాధలు చూసి మేము ఈ సంజీవిని క్లినిక్ ఇక్కడ ఏర్పాటు చేశాము. అందుకే వారికి దగ్గరలోనే వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించాము. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 27 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ చేపట్టింది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్లకు సేవ చేయాలనే ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రారంభించాం, ఈ సంజీవిని క్లినిక్. మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు నమ్మేవారు ప్రజల్లే దేవుళ్ళని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ప్రజలకి ఉపయోగపడేలాగా ఈ ట్రస్ట్ ప్రారంభించారు. 12,900 ఉచిత మెడికల్ క్యాంపులు ఇప్పటి వరకు చేశాము. 1,43,000 మందికి 20 కోట్లు విలువైన మందులు అందించాము వాళ్ళకి. 3 బ్లడ్ బ్యాంక్ ద్వారా 800,000 మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు ఈ ట్రస్ట్ కాపాడింది. 81,361 యూనిట్లు రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా మేము అందజేశాము. 19,956 యూనిట్లు థాలసీమియా బాధితులకు ఈ రక్తాన్ని మేము అందజేశాం బ్లడ్ బ్యాంక్స్ ద్వారా. 57,652 యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మేము ఉచితంగా ఇచ్చాము, అందజేశాము. ఈ సంజీవిని క్లినిక్ ద్వారా ఇప్పుడు మేము ఒకటి ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము. దాని ద్వారా 67,104 కుటుంబాలకి లబ్ధి పొందారు వాళ్ళు. ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా 33,681 కుటుంబాలు లబ్ధి పొందారు. ఇక 7 చోట్ల అంటే పాకాల, పాలకొండ, పోలవరం, కురుపం, పాడేరు, రంపచోడవరం మరియు అరకులో ఈ సంజీవిని క్లినిక్ తప్పకుండా మేము ఆరంభిస్తామని నిర్ణయించుకున్నాము. ఇప్పటి వరకు మా ట్రస్ట్ ద్వారా వికలాంగులకి ట్రైసైకిల్స్ ఇచ్చాము, అట్లానే కొంతమందికి ఆర్టిఫిషియల్ కాళ్ళు ఇచ్చాము కూడా వాళ్ళకి. తర్వాత తిరుపతి, నెల్లూరు మరియు కడపలో వరదలు వచ్చినప్పుడు 105 ఇళ్లలు కూలిపోయినాయి. ఆ బాధ్యతలకి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇళ్లు రిపేర్ చేసి మరియు 5,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేశాము. అది కాకుండా 48 మందికి కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాము. కేరళ వరదలు సమయంలో 10,00,000 రూపాయలు విలువైన నోట్బుక్స్,
మరియు 20 లక్షల విలువైన మందులు బాధితులకి అందజేశాము ఈ ట్రస్ట్ ద్వారా. 1.5 కోట్ల రూపాయలతో 2 తెలుగు రాష్ట్రాల్లో కరోనా వచ్చిన సమయంలో 3 ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించాము. అట్లానే 2.5 లక్షల రూపాయల విలువైన మాస్కులు ప్రజలకి అందజేశాము. 20,000 కుటుంబాలకు అవసరమైన వస్తువులు ఫుడ్ ప్యాకెట్లు వాళ్ళ ఇంటికి చేరేలాగా ఈ ట్రస్ట్ చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్ నడుపుతున్నాము. దాంట్లో 1938 మందికి ఉచిత విద్య మరియు ఫ్రీ వసతి కల్పిస్తున్నాము. 3.44 కోట్ల రూపాయలతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నాము. అట్లానే ట్రస్ట్ ద్వారా సుజిలా కింద 2 క్లస్టర్లు మరియు 3 మదర్ ప్లాన్స్ పెట్టి 3.5 లక్షల మందికి సురక్షితమైన నీరు అందజేస్తున్నాము. ఇయే కావు మా ట్రస్ట్ చాలా సేవా కార్యక్రమంలో ముందుంటుంది. ఎక్కడైనా సరే మన దేశంలో ఏది ఆపద వస్తే మేము తప్పకుండా అక్కడ మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది. అదిను ఈ ట్రస్ట్ దాతలు, మీడియాలు మరియు మా టీం వీళ్ళు లేకపోతే మా వల్ల కాలే ముందుకెళ్ళలేము కూడా. ఎస్పెషలీ మా టీం ఎక్కడ అవసరమో వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు ముందుండి మాకు భరోసా ఇస్తున్నారు. మేము ఈ పనులన్నీ మేము వాళ్ళ వలన, డాక్టర్లు కానీ నర్సులు కానీ ఇంకా మా టీం ఇంకా అందరు వలన మేము ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి. ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ధైర్యం కూడా ఇస్తుంది ఇట్లా మీ ముందల నుంచి మాట్లాడటానికి. మరి 1-3 నెలల్లో మీకు తెలుసు మనందరం యుద్ధానికి రెడీగా ఉండాలి. మన యుద్ధం ఆయుధం ఏంటి? ఓటు. మీరు మర్చిపోకూడదు మన ఆయుధం ఓటు. మీరందరూ సయ్యా. ఎవరు ఎదురొచ్చినా కూడా మనం ఎదక అడుగు వేయకూడదు, మన ముందుకెళ్ళాలి. మీరు ఎవరికి భయపడకూడదు. ఆ రోజు మనం ధైర్యం చేసి అందరు ముందుకెళ్లి 10 మందిని తీసుకెళ్లి మన ఓటేయాలి. మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం, దానికి మీ బాబన్నున్నారు, మన కార్యకర్తలు అందరూ ఒకటి చేయగలిపి ముందుకెళ్ళాం. అదే నేను కోరేది మీ అందరి దగ్గర నుంచి. ఇది మా కుటుంబం కోసం కాదు, ఇది మీకోసం, మన రాష్ట్రం కోసం మనం పోరాడాలి. జై తెలుగుదేశం.